ప్రస్తుత సంవత్సరంలో సుమారు 100 దేశాలకు 6.5 కోట్ల డోసులకు పైగా కోవిడ్ 19 టీకాలను భారత్ ఎగుమతి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. భారత్ ఆరోగ్య సంరక్షణ రంగం ప్రపంచ విశ్వాసాన్ని సంపాదించిందని తద్వారా ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్ అవతరించిందని ఆయన పేర్కొన్నారు. ఔషధ రంగానికి సంబంధించి తొలి గ్లోబల్ ఇన్నోవేషన్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఔషధాల ఆవిష్కరణ అధునాతన వైద్య పరికరాల తయారీలో అగ్రగామిగా భారత్ నిలిచేలా ఓ వ్యవస్థను సృష్టించాలన్నదే భారత లక్ష్యమని పేర్కొన్నారు. 30 లక్షల మందికి ఉద్యోగ కల్పన 1,300 కోట్ల డాలర్ల వాణిజ్య మిగులుతో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్దిలో ఔషధ రంగం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. 2014 నుంచి దేశీయ ఆరోగ్య సంరక్షణ రంగంలోకి 1,200 కోట్ల డాలర్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని మరిన్ని నిధులను ఆకర్షించే సామర్థ్యం ఈ రంగానికి ఉందని పేర్కొన్నారు. టీకాలు ఔషధాలకు అవసరమైన కీలక ముడి సరుకును దేశీయంగా తయారు చేసే పనిని వేగవంతం చేయడంపై పరిశ్రమ దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. Coming months, as we ramp up our vaccine production capacity, we will do much more. I invite you all, ideate in India, innovate in India, make in India, and make for the world. Discover your true strength and serve the world. We have the talent, resources, and ecosystem required for innovation and enterprise.